మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పలు కాలనీలలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పేట మండలంలో గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. పట్టపగలు కాలనీలో తిరుగుతూ తాళం వేసిన ఇండ్లను గమనిస్తూ రాత్రిపూట వాటిని టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం నాడు అర్ధరాత్రి ప్రియాంక కాలనీలో తాళాలు వేసిన రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని, దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు సుమారు 25,000 నగదు, 5 తులాల వెండి ఆభరణాలు దొంగిలించారని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి పట్టుకుంటామని పేట ఎస్ఐ శంకర్ తెలిపారు. నీ పేరేందమ్మా? పల్లవి. ఏ ఊరు? అచ్చన్నపల్లి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? కిరాయి ఇల్లా, సొంత ఇల్లు? ఇల్లు ఏమేమి ఉండేనమ్మా? 25,000 ఉండే, 5 తులాల రెండు ఉండేనమ్మా. మా పాపకు వచ్చిన పుట్టింటికి అయితే ఇక్కడికి వచ్చినాక ఏమన్నా చేయించుకున్నామని ఇక్కడ పెట్టుకున్నాం. రాత్రి ఎక్కడ పడుకున్నాం? మా వదిన వాళ్ళ దగ్గర, మా అన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ సార్. ఓకే. అయితే పొద్దున వచ్చేసేసరికి డోర్ కొల్లు ఉంది. పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? ఎంతసేపు అయింది ఇచ్చి? గంట. ఇంకా రాలేదు ఇప్పుడు? మీరు ఏం పని చేస్తారు? ప్లంబర్. పట్టాల పేపర్ కనుక